శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం క్వశ్చన్ అనాలిసిస్ సిరీస్లో భాగంగా ఇంతకుముందు వీడియోలో 352 వరకు మనం అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 353 నుంచి 400 క్వశ్చన్లు విజయవంతంగా పూర్తి చేసుకుందాం ఇల్లారా. దీనికంటే ముందు వీడియోలో నేను ఒక 6 పార్ట్లుగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది మిత్రులారా. ఎవరైనా ఆ వీడియోలు చూడని వారంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి మిత్రులారా. చాలా ఇన్ఫర్మేషన్, ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ కంపల్సరీగా మనకు పిహెచ్డి అలాగే యూజీసీ నెట్టు సెట్టు ఇవి అన్నిటి కూడా ఉపయోగపడుతుంది మిత్రులారా. ఆ క్వశ్చన్ అనాలిసిస్ అనేది మనకు తప్పకుండా యూజీసీ నెట్ సిలబస్ ఆధారంగానే మనం చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం మిత్రులారా. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఈరోజు క్వశ్చన్లోకి వెళ్తే 353 క్వశ్చన్, గిడుగు సీతాపతి రచనలు. గిడుగు సీతాపతి రచనలు, గిడుగు సీతాపతి అంటే ఎవరండి? గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి కుమారుడండి. గిడుగు వెంకటరామమూర్తి పంతులు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు మూర్తి పంతులు గారి కుమారుడండి. గిడుగు రామమూర్తి వెంకటపంతులు మనకు స్థాపించినటువంటి పత్రిక ఏంటి? తెలుగు పత్రిక. ఈ తెలుగు పత్రికలోనే మనకు గిడుగు సీతాపతి గారు 2 రచనలు చేయబడింది. ఏంటంటే, ఒకటి నన్నయ్యభట్టు సీసపద్యము, నన్నయ్యభట్టు సీసపద్యము, నన్నయ్యభట్టు సీసపద్యం రాసుకుని నన్నయ్యభట్టు సీసపద్యము. ఇంకోటి చందో రహస్య దర్పణము, ఇది చందో రహస్య దర్పణం, చందో రహస్య దర్పణము. ఈ 2 రచనలు కూడా మనకు తెలుగు పత్రికలో అచ్చవడం జరిగింది. తెలుగు పత్రికలో రచించడం, తెలుగు పత్రిక రచించి ఇందులో గిడుగు రామమూర్తి పంతులు స్థాపించినటువంటి తెలుగు పత్రికలో అచ్చవడం జరిగింది. నెక్స్ట్ తెలుగు పత్రిక సంపాదకులు ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాం మనము, గిడుగు రామమూర్తి పంతులు, గిడుగు రామమూర్తి పంతులు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు. నెక్స్ట్ తాపి ధర్మారావు గారి గురువు, తాపి ధర్మారావు గురువు గురువు ఎవరంటే మనకి ఇక్కడ గిడుగు రామమూర్తి పంతులు. ఇది కూడా మనకు అన్ని గిడుగు రామమూర్తి పంతులు చెప్తారా, గిడుగు రామమూర్తి పంతులు. ఇంతకంటే ముందు తాపి ధర్మారావు ఏంటంటే మనకు ఈ గ్రాంధిక భాష వైపు ఉండేది, కానీ తర్వాత గిడుగు రామమూర్తి వారి ప్రోత్సాహంతో దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ వ్యవహారిక భాషోద్యమ పితామహుడి యొక్క శిష్యుడిగా మారడం జరిగింది. నెక్స్ట్ జనవాణి పత్రిక సంపాదకులు, జనవాణి పత్రిక సంపాదకులు ఎవరు మరి? తాపి ధర్మారావు. ఇట్లాంటి జంట క్వశ్చన్లు ఏంటంటే రిలేషన్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఒక క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి తాపి ధర్మారావు, తాపి ధర్మారావు. నెక్స్ట్ పత్రికల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది ఎవరు? పత్రికల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది అంటే ఫస్ట్గా మొట్టమొదటిసారిగా జనవాణి పత్రికలోనే తాపి ధర్మారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది. జనవాణి పత్రికలో తాపి ధర్మారావు, తాపి ధర్మారావు. అంతేమిటారా, పత్రికలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది మొట్టమొదటిసారిగా జనవాణి పత్రికలో తాపి ధర్మారావు. జనవాణి పత్రిక సంపాదకుడు తాపి ధర్మారావు. తాపి ధర్మారావు గురువు ఎవరంటే గిడుగు సీతారామమూర్తి పంతులు. తెలుగు పత్రిక సంపాదకులు గిడుగు సీతారామమూర్తి పంతులు. సో ఇట్లా మనకు జంట క్వశ్చన్లు అంటే రిలేషన్ ఉన్నటువంటి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది ఒక్కోసారి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనకు 358 ఎంకి పాటల రచయిత, ఎంకి పాటల రచయిత ఎవరు మిత్రులారా? మనకు నండూరి సుబ్బారావు, నండూరి సుబ్బారావు. మనకి అంటే చక్కని గ్రామీణ భాషలో రాయడం జరిగింది, గ్రామీణ భాషలో. ఇందులో ఉన్నది ఏంటంటే మనకు ఉదాత్త ప్రణయం, ఉదాత్త తెలుసా మనకి ఎన్ని శాఖలు ఉన్నాయి? 6 శాఖలుగా విభజించడం జరిగింది ఉదాత్త ప్రణయం. అందులో ప్రణయ కవిత్వం ఒకటి. ఏంటిది? భావకవిత్వం. భావకవిత్వంలో
ప్రణయ కవిత్వం ఒక శాఖ, మొత్తం 6 శాఖలు ఉన్నాయి, దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ 359 క్వశ్చన్, ఏ మెమోరాండమ్ ఆన్ తెలుగు ప్రోస్ అనే గ్రంథం రాసింది ఎవరు? ఏ మెమోరాండమ్ ఆన్ తెలుగు ప్రోస్ అనే గ్రంథం రాసింది ఎవరు? అంటే మనకి ఈ వ్యవహారిక భాష వాదానికి సంబంధించి గిడుగు రామూర్తి పంతులు రాయడం జరిగింది. గిడుగు రామూర్తి పంతులు చాలా ఇంపార్టెంట్, మిత్రులారా గుర్తుపెట్టుకోవాలి. గిడుగు రామూర్తి పంతులు ఏ మెమరాండమ్ అని తెలుగు ప్రోస్. నెక్స్ట్ ఇదొక పద్యం లైన్ మిత్రులారా, దుసమటం చెరింగి దుందుడు గొప్పగా పెంచినార మీ మీసలు అనే ఒక పద్యం. అంటే వాళ్ళ యొక్క కవిత్వం యొక్క గొప్పతనం చెప్పుకోవడం కోసం మిత్రులారా ఏమన్నారంటే, ఏమంటారు మిత్ర, దుసమటం చెరింగి గొప్పగా పెంచినార మీ మీసలు, రెండు భాషలకు మేమే కవీంద్రులం అని తెలపగా రోసమ్ము కలిగిన కవివరణములు మమగలుడు గెలిచిరేని ఈ మీసలు తీసి మీ పద సమూపులను తలంచి మృక్కదమని సవాల్ వేసేయడం జరిగింది. ఎవరంటే తిరుపతి వెంకట కవులు. ఎవరు? తిరుపతి వెంకట కవులు. ఇతను పద్యం మొత్తం చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ 4 పాదాల్లో ఏదైనా అడగవచ్చు. మన ఇక్కడ మెయిన్ అయితే ఈ ఫస్ట్ పద్యం ఇవ్వడం జరిగింది. లాస్ట్ లైన్ అయ్యొచ్చు, మీసలు తీసి మీ పద సమీపములను తలంచి మొక్కదమే అని అని కూడా అనొచ్చు. ఎవరైతే తిరుపతి వెంకట కవులు, తిరుపతి వెంకట కవులు. ఏమన్నారంటే, రెండు భాషలకు మేమే కవీంద్రులమని గర్వంగా చెప్పుకున్నటువంటి కవులు తిరుపతి వెంకట. రెండు రెండు భాష అంటే ఇక్కడ మరి సంస్కృతం తెలుగు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవహార భాషోద్యమ ప్రేరకుడు ఎవరు? వ్యవహార భాషోద్యమ ప్రేరకుడు ఎవరు అంటే ఇక్కడ మనకు జేఏ ఎయిడ్స్ ఫస్ట్. జేఏ ఎయిడ్స్ అంటే మనకు ఈ ఇక్కడికి ఎక్కడంటే ఈ విశాఖపట్నం ఏరియాలకి ఏంటంటే ఆయన ఒక పాశ్చాత్య అనే జాబ్ కోసం వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ తెలుగు భాషను బాగా నేర్చుకొని ఈ తెలుగు భాషకు అంటే రాసే భాషకు మాట్లాడే భాషకు చాలా తేడాలు ఉన్నాయని తెలుసుకొని ఫస్ట్, తర్వాత పీటీ అయ్యంగారిని కలుస్తాడు. పీటీ అయ్యంగారిని కలిసిన తర్వాత పీటీ అయ్యంగారు చెప్తారు ఏంటంటే, ఇంకా నాకంటే తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలవాలని చెప్పినప్పుడు అట్లా మెల్లమెల్లగా ఏంటంటే గిడుగు రామూర్తి పంతులు దాకా రావడం జరుగుతుంది. అప్పుడు గిడుగు రామూర్తి పంతులు ఈ వ్యవహారిక భాషోద్యమానికి నంది పలుకుతాడు. ఓకే, ఈ భాషోద్యమ ప్రేరకుడు ఎవరంటే జేఏ ఎయిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మనకు భాషాశాస్త్రానికి సంబంధించింది, శతార్థక చువర్ణానికి ముందున్న చకారం పకారంగా మార్పు చెందడం ఏ భాషా లక్షణం? గుర్తుపెట్టుకుంటారా, శతార్థక చువర్ణానికి ముందున్న చకారం పకారంగా మార్పు చెందడం ఏ భాషా లక్షణం? అంటే ఇక్కడ మనకు వాడుక భాషా లక్షణం ఇస్తారా, వాడుక భాషా లక్షణం, వాడుక భాషా లక్షణం. ఇక్కడ పాల్కుడు సోమనాథుడు మరియు నన్నచోడు ఏ విధంగా వాడాలంటే ఇక్కడ మనకు చువర్ణానికి ముందున్న చకారం పకారంగా మారుతుంది. అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు భుజిం పుచున్, అంటే మనం మామూలుగా ఏం చెప్తాం భుజిం చుచున్ అంటారు కదా, భుజిం చుచున్. ఇది ఏ విధంగా మారుతుంది అంటే ఇక్కడ ఉన్న చకారం అనేది పకారంగా మారుతుంది. ఏ విధంగా అంటే భుజిం పుచున్, భుజిం పుచున్ భుజింపు చున్ భుజించుచున్. ఇంకా అర్చింపుచున్, అర్చింపుచున్. ఇట్లాంటి ఒక్కొక్క అక్షరం ఉన్న ఎగ్జామ్స్ అడుగుతాడు మిత్రులు ఎగ్జామ్స్లో మనకు అర్చింపుచున్. ఇంకా ఖండింపుచున్, ఖండింపుచున్, ఖండింపుచున్. ఇక్కడ మనకు భుజించుచున్, ఇక్కడ ఒక తప్పు పోయింది కదా, భుజించుచున్ అన్నప్పుడు ఇక్కడ శత్రద్ధక చువర్ణ, ఈ చువర్ణానికి ఇక్కడ ఉన్న ఈ చువర్ణానికి ముందున్నటువంటి ఈ చకారం ఏమైంది మనకి ఇక్కడ పకారంగా మారి భుజింపుచున్, అర్చింపుచున్ అనేది. ఇట్లా ఇక్కడ భుజింపుచున్ అనే పదాన్ని వాడింది ఎవరంటే మనకు నన్నే చోడుడు ఇక్కడ కుమార సమావులో వాడడం జరిగింది. ఈ అర్చింపుచున్, ఖండింపుచున్ అనేది మనకు పాల్కురికి సోమనాథుడు వాడడం జరిగింది. పాల్కురికి భుజింపుచున్ అనే పదాన్ని వాడింది నన్నచోడు, అర్చింపుచున్, ఖండింపుచున్ అనే పదాన్ని వాడింది మనకు పాల్కురికి సోమనాథుడు. మిత్రులారా చాలా ఇంపార్టెంట్ ఈ లైన్ గుర్తుపెట్టుకొని రాసుకోండి మిత్రులారా. నెక్స్ట్ 363 భాషా చారిత్రక వ్యాసావళి రచయిత ఎవరు? భాషా చారిత్రక వ్యాసావళి రచయిత ఎవరు అంటే మనకు తూమాటి దొనప్ప. నెక్స్ట్
364 త్రాసులంబోని చిత్తంబుల తోడ పద్యం ఎవరి మిత్రులారా? ఇందులో ఒక మనకు పదం దాగి ఉంది, అది ఏందో అందరికి అర్థం కావాలి. ఏంటంటే త్రాసు, త్రాసులంబోని చిత్తంబు తోడ పద్యం ఎవరిదంటే ఇక్కడ మనకు శాంతి పర్వం ఎవరు రాసిన మరి శాంతి పర్వం? తిక్కన ప్రబంధ మండలిలోనో ప్రబంధ మండలిలోని పర్వం ఏంటి మనకు శాంతి పర్వం? తిక్కన రాసినటువంటి ఆంధ్ర మహాభారతం శాంతి పర్వంలో త్రాసులంబోని చిత్తంబుల తోడ అనే పద్యం రాయడం జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే త్రాసు అనే పదాన్ని మొట్టమొదటిగా వాడింది ఎవరంటే మనకు తిక్కన. ఇక్కడ ఉన్న చూడండి, త్రాసు అనే పదాన్ని మొదట వాడినది ఎవరు అంటే తిక్కన. ఎవరు? తిక్కన. నెక్స్ట్ 366 క్వశ్చన్, ఇంకొకటి క్వశ్చన్ అయితే ఇక్కడ మనకు త్రాసు అనే పదాన్ని ఇంకొకరు కూడా వాడడం జరిగింది ఎవరంటే మనకు కేతన. కేతన కూడా త్రాసు అనే పదాన్ని వాడడం జరిగింది. ఏమనంటే అచ్చులు ద్రాసులు, అచ్చులు ద్రాసులు ధూమలు బొచ్చంబగా చేసే అని వాడడం జరిగింది. ఏమన్నాడు అక్కడ తిక్కన ఏమని వాడినంటే త్రాసులంబోని చిత్తంబుల తోడ అని వాడాడు. కేతన ఏమని వాడతాడంటే అచ్చులు ద్రాసులు ధూమలు బొచ్చంబగా చేసే అని అంటాడు. అక్కడ త్రాసు అని ఇక్కడ ద్రాసు అని వాడాడు. సో రెండింటి అర్థం ఒకటే, కేతన రెండవ వాడు ఇది త్రాసు అనే పదాన్ని వాడిన రెండవ వాడు, కేతన మొదటి వాడు ఎవరంటే తిక్కన. నెక్స్ట్ కపిల అనే పదాన్ని వాడిన ప్రాచీన రచయిత, కపిల అనే పదాన్ని వాడిన ప్రాచీన రచయిత ఎవరంటే ఇక్కడ మనకు తిక్కన. ఎవరుతారా? తిక్కన వాడడం జరిగింది. తిక్కన కపిల అనే పదాన్ని, కపిల అంటే దానికి అర్థం ఏమవుతుందంటే మూట అనే అర్థంలో వాడడం జరిగింది. ఓకే, ఇక్కడ ఉంది 340. కపిల అనే శబ్దం ఏ ప్రాంతంలో వ్యవహారంలో ఉంది అంటే మనకు నెల్లూరు ప్రాంతంలో వ్యవహారంలో ఉంది. నెల్లూరు ప్రాంతంలో వ్యవహారం ఉంది. నెల్లూరు అంటే మనకి ఇక్కడ ఎట్లా అంటే మూట అనే పదార్థంలో వాడడం జరిగింది. మూట అనే పదార్థంలో వాడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు శ్రీకృష్ణదేవరాయలు వాడిన పోర్చుగీసు పదం బాతు. ఏంటిద్దారా? బాతు అనే పోర్చుగీసు పదాన్ని శ్రీకృష్ణదేవరాయలు వాడడం జరిగింది. అంటే ఏమన్నాడంటే ఇక్కడ మనకు ఆముక్త మాల్యదలో తలభక్షట గుచ్చి బాతువులు కేదారు గుల్యాంతర అని అంటాడు. తలభక్షట గుచ్చి బాతువులు కేదారు గుల్యాంతర అనే బాతువులు అంటే అక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పోర్చుగీసు పదాన్ని వాడడం జరిగింది ఇక్కడ అముక్త మాల్యదలో. నెక్స్ట్ నన్నచెరుడు ఉపయోగించిన వైరి సమాసాలు. మిత్రులారా, నేను వైరి సమాసాలు అనే దాని ఏంటనేది ఒక వీడియో చేశాను పర్టికులర్గా, దాని గురించి చూడండి మిత్రులారా, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చాలా ఇంపార్టెంట్, ఎవరెవరు ఎన్ని వైరి సమాసాలు వాడు, ఏ వైరి సమాసాలు అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూడండి. ఇక్కడ మనకు నన్నచెరుడు వాడిన వైరి సమాసాలు ఏంటంటే మనకు రాగ దీవియలు అలాగే చందన ముద్ద అలాగే అమర వీములు ఇంకా మధ్యన భాషి అలాగే వీర మధ్యలలు మంత్రకాటిక ఇవన్నీ కూడా నన్నచెరుడు వాడినటువంటి వైరి సమాసాలు. రాగదీవ్యలు, చందనముద్ద, అమరవీములు, మధ్యన భాషి, వీర మధ్యలలు, మంత్రకాటుక ఇవన్నీ కూడా ఎక్కడ వాడిన మరి అంటే కుమార సంభవంలో వాడిన వైరి సమాసాలు. నెక్స్ట్ మనకు పాలకులకు సోమన వాడిన వైరి సమాసాలు అంటే చెప్పమని చెప్పుకున్నాం. భక్త భండారి అలాగే చౌదాశాబ్దము ఇంకా శివమరులు. ఓకే మిత్రులారా, ఇది పాలకులకు సోమనాథుడు వాడినటువంటి వైరి సమాసాలు. నెక్స్ట్ శ్రీనాథుడు వాడిన వైరి సమాసాలు ఒకసారి చూసుకుంటే మనకు చాలా ఇంపార్టెంట్, మనకి ఇంతకుముందు క్వశ్చన్లో కూడా అడగడం జరిగింది. లింగకము ఇంకా నేను వివరంగా అసలు వీరమంటారు వైరి సమాసాలు అంటే ఏమిటి, ఏ విధంగా వస్తాయి, ఎక్కడెక్కడ వాడడం జరిగింది అనేది నేను
డీటెయిల్ గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదా ఐ కార్డ్స్ లో ఇస్తాను, చూడండి. లింగకము అలాగే దినవెచ్చము అలాగే కనక తప్పెటలు మిట్లా ఇవి మనకు పాల్కురి కదా, సారీ పల్నాటి వీర చరిత్రలో వాడినటువంటి వైరస్ అంశాలు. కనక తప్పెటలు అలాగే జీవగర్ర కరకంఠుడు ఇవన్నీ కూడా శ్రీనాథుడు వాడినటువంటి వైరి సమాసాలు. నెక్స్ట్ మనం చూసుకుంటే 372 తొలి తెలుగు సాంఘిక ప్రబంధం ఏమిటి అంటే మనకు నిరంకుశోపాఖ్యానం. ఎవరు రాశారు మరి ఇదంటే మనకు కందుకూరి రుద్రకవి. ఎవరు మనకు కుతుబ్షా కాలంలో ఉన్నటువంటి కుతుబ్షా ఆస్థాన కవి మనకు కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం రండి. ఇది మనకు తొలి తెలుగు సాంఘిక ప్రబంధం నిరంకుశోపాఖ్యానం. ఇంకేం రాసింది మరి కందుకూరి రుద్రకవి అంటే మనకు తొలి తెలుగు యక్షగానం. ఇంకా తెలిసిన క్వశ్చన్ కాబట్టి ఇందులో మన క్వశ్చన్లు అడగడం లేదు. కందుకూరి రుద్రకవి యక్షగానం మొట్టమొదటి సుగ్రీవ విజయం అనే యక్షగానాన్ని రాసినట్లు తెలిసింది మనకు. ఇంకా జనార్దనాష్టకం ఇట్లాంటివన్నీ కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ 373 షట్చక్రవర్తి చరిత్ర రచయిత ఎవరు అంటే మనకు కామినేని మల్లారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, త్రిలింగ వ్యవహార సిద్ధం బగు భాష విని మిత్రులారా. త్రిలింగ వ్యవహార సిద్ధం బగు భాష మనకు దేశ్యంబు అని మనకు ఎక్కడ చెప్పింది మరి అంటే చిన్నయ్య సూరి బాల వ్యాకరణం ఎందులో మొట్టమొదటి సంజ్ఞాపరిచ్ఛేదంలో చెప్పడం జరిగింది. త్రిలింగ వ్యవహార సిద్ధం బగు భాష దేశ్యంబు చిన్నయాసూరి బాల వ్యాకరణం సంజ్ఞాపరిచ్ఛేదం చెప్పడం జరిగింది. ఇంకా ఇది ఒక్కటి కాదు, 2-3 నిర్వచనాలు మనకి ఇవ్వడం జరిగింది. త్రిలింగ వ్యవహారం బగు భాష సిద్ధంబగు భాష దేశ్యంబు, అలాగే వ్యాకరణ విరుద్ధం బగు భాష గ్రామ్యంబు, సంస్కృత ప్రాకృత తుల్యం బగు భాష తత్సమంబు, సంస్కృత ప్రాకృత భవం బగు భాష తద్భవం, ఇట్లా మనకు కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది మిత్రులారా. అవి ఒకసారి చూడండి, మనకు చిన్నసరి బాల వ్యాకరణం జరిగినప్పుడు ఇదిగా తెలుస్తుంది. నెక్స్ట్ 375 అవ్యయం అంటే ఏమిటంటే లింగ విభక్తి వచనాన్ని వచన శూన్యాన్ని అవ్యయాన్ని అంటారు. ఏమంటుంటారా, లింగ విభక్తి వచన శూన్యాన్ని అవ్యయాన్ని అని ఒక శ్లోకం మనకు. అవ్యయాన్ని అంటే ఏంటంటే లింగ విభక్తి వచనాలు లేనివి అవ్యయాలు అంటే లింగ విభక్తి వచనాలు లేని అవ్యయాలు అని మనకు ఇక్కడ అర్థం. ఓకే, నెక్స్ట్ రాసుకోండి, లింగ విభక్తి వచనాలు లేనివి అవ్యయాలు అంతే. ఇక నెక్స్ట్ 376 క్వశ్చన్, ఏ యాతి చరిత్రకు మూలం ఏమిటంటే మనకు నన్నయ భారతంలోని ఆదిపర్వంలో ఉన్నటువంటి ఏయాతి కథ. నెక్స్ట్ క్వశ్చన్, కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు అంటే సానబట్టని కవి అట్లా ఉంటుంది, ఒక పద్యం ఉంటుంది. కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు అంటే 377 మన క్వశ్చన్ ఏంటంటే ఆన్సర్ ఇది రామరాజభూషణ్, అదే భట్టుమూర్తి లేదా రామరాజభూషణుడు. ఓకే, ఇక్కడ మనకి ఏమంటాడు ఒక పద్యం చూసుకుంటే మనకు
ఇతివృత్తంగా మిశ్ర కథను స్వీకరించడం మేలని ఒక చెప్పినటువంటి పద్యం ఏంటంటే మనకు కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములాద్య సత్కథల్వావిరి పుట్టు రత్నముల వారిత సత్కవి కల్పనా విభూష వహపూర్వ వృత్తములు సానధీర్ణ జాతిరత్నములు కావున నిట్టి మిశ్రకథ నమనరింపు నేర్పు పెంపునన్ అని అంటారు. ఎందుకంటే మిశ్రకథలు తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మిత్ర దాని గురించి ఇక్కడ మనకు తీసుకున్న పద్యం. ఇక ఇంతకుముందు క్వశ్చన్లు అడగడం జరిగింది, ఏదైనా అనొచ్చు మిత్రులు. ఇక్కడ మనకు కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములాద్య సత్కవితాల్వరే పుట్టు రత్నముల వారిత సత్కవి కల్పనా విభూష వహపూర్వ వృత్తములు సానధీర్ణ జాతిరత్నములు అంటారు. సానధీర్ణ జాతిరత్నములు అంటే ఏంటి అని కూడా అడగవచ్చు. కావున నిట్టి మిశ్రకథ నొనరింపు నేర్పు పెంపునన్ను అని చెప్పడం జరిగింది. ఎవరు మనకు? వట్టుమూర్తి లేదా రామరాజ భూషణుడు. నెక్స్ట్ 378 మిత్రులారా క్వశ్చన్లన్నీ కూడా చాలా మిక్సింగ్లో అడగడం జరిగింది. అంటే భాషాశాస్త్రం నుంచి, ప్రబంధాల నుంచి, అన్నిటి నుంచి, దక్షిణాంధ్ర యుగం నుంచి ఇలా మిక్సింగ్ క్వశ్చన్లు అడగడం జరిగింది. కాబట్టి మిత్రులారా మనకు ఎగ్జామ్ రాసినప్పుడు ఈజీగా ఉంటుంది. పుంలింగాన్ని తెలిపే ప్రత్యయాలు ఏవి? పుంలింగాన్ని తెలిపే ప్రత్యయాలు ఏవంటే మనకు కాడు, ఆట కాడు, కాడు, గాడు, ఈడు, కాడు, గాడు, ఈడు, వాడు, ఇంకా ఇవన్నీ కూడా మనకు తద్దిత ప్రత్యయాలు అని అంటారు. కాడు, గాడు, ఈడు, వాడు, ఇవన్నీ కూడా తద్దిత ప్రత్యయాలు. ఇంకా ఒకసారి మనం ఆటగాడు, పాటగాడు, పాటగాడు, ఇంకా రాముడు, రాముడు, పులియుడు, పులియుడు, పులియుడు అంటే అర్థమైందంటే కుక్క, ఏంటి కుక్క. నెక్స్ట్ గిజిగాడు, గిజిగాడు అంటే ఏంటిది పక్షి. ఇవన్నీ కూడా మనకు పుంలింగాన్ని తెలిపేటువంటి ప్రత్యయాలు. కాడు, గాడు, ఈడు, వాడి తద్దిత ప్రత్యయాలు. ఇంకా మనకు పేర్లను తెలిపే ఇక్కడ ఏంటంటే ఆటగాడు, పాటగాడు, రాముడు, పులియుడు అంటే కుక్క, గిజిగాడు అంటే పక్షి. ఇంకా నెక్స్ట్ ఉభయలింగాన్ని తెలిపే ప్రత్యయాలు. ఉభయలింగాన్ని తెలిపే ప్రత్యయాలు ఏంటంటే మనకు నాయుడమ్మ, నాయుడమ్మ, నాయుడమ్మ అనే యాక్చువల్లీ ఇది మనకు అంటే పురుషులకు వాడేటువంటి పేరు. ఇంకా దొనప్ప, తుమాటి దొనప్ప ఉంది కదా, దొనప్ప. ఇంకా రమణమ్మ, రమణమ్మ లేదా రమణమ్మ, సీతప్ప, దొనప్ప, సీతప్ప, సీతప్ప, మామయ్య, అత్తయ్య, మామయ్య, అలాగే అత్తయ్య. ఇవన్నీ కూడా ఉభయలింగాన్ని తెలిపేటువంటి ప్రత్యయాలు. నెక్స్ట్ 380 ద్రావిడ భాషల్లో, బాహల్ల కాదు భాషల్లో, కొంత తప్పు రాయడం జరిగింది. ద్రావిడ భాషల్లో లింగ వివక్ష దేనిని ఆశ్రయించి ఉంటుంది? తెలుగు టైపింగ్ చేస్తున్నప్పుడు కొంచెం మిస్టేక్ జరిగింది ద్వారా. ద్రావిడ భాషల్లో లింగ వివక్ష దేనిని ఆశ్రయించి ఉంటుంది అంటే మనం ఇక్కడ మిత్రులారా రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సంస్కృత భాష, అలాగే ద్రావిడ భాష. ద్రావిడ భాష మనకి ఇక్కడ సంస్కృత భాషలో ఏ విధంగా ఉంటుందంటే శబ్దాన్ని బట్టి ఉంటుంది. దేన్ని? శబ్దాన్ని బట్టి ఉంటుంది. మరి ద్రావిడ భాషలో ఏ విధంగా ఉంటే అర్థాన్ని బట్టి ఉంటుంది, అర్థాన్ని బట్టి ఉంటుంది. అంతే ద్రావిడ భాషలో లింగ వివక్ష అనేది అర్థాన్ని బట్టి ఉంటుంది. సంస్కృత భాషలో మనకు శబ్దాన్ని బట్టి లింగ వివక్ష అనేది ఉంటుంది. మిత్రులు మనకు సంస్కృతంలో మూడు ఉంటాయి, ఏంటి మరి? స్త్రీలింగం, పురుషలింగం, నపుంసకలింగం ఉంటాయి. కానీ మనకు ద్రావిడ భాషలో ఏ విధంగా ఉంటాయి రెండంటే స్త్రీ మరియు పురుష, ఇట్లా ఉంటాయి. మహద్వాచక, అమహద్వాచక అట్లా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ త్వార్థం అంటే ఏమిటి? 381 త్వార్థం అంటే ఏమిటి అంటే భూతకాలిక అసమాపక క్రియ. చాలాసార్లు అడగడం జరిగింది మిత్రులారా భూతకాలిక. కొన్ని కొన్ని రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్లు ఉంటాయి మిత్రులారా గుర్తుపెట్టుకోవాలి. భూతకాలిక అసమాపక క్రియ, భూతకాలిక అసమాపక ఇట్లా నేను చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పెడుతున్నా. మరి ఎంతమంది చూస్తున్నారంటే కొద్దిగా 300 వరకు చూస్తున్నారు మిత్రులారా. లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతాయి. భూతకాలిక అసమాపక క్రియ లైక్ చేయండి మిత్రులారా. లైక్ చేసినప్పుడు ఏంటంటే వీడియోలు ఎక్కువ మందికి షేర్ అయితే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది.
సో వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోలన్నీ పూర్తిగా చూడండి, నచ్చితే తప్పకుండా అందరికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఏదైనా నేను రిప్లై ఇస్తాను తప్పనిసరిగా. వాట్సాప్ గ్రూప్ ఉంది మనకు, కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను, దాని ద్వారా వాట్సాప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ సంధి అనే గ్రంథ రచయిత 382 మనకు అర్థం అంటే ఏంటంటే భూతకాలిక అసమాపక క్రియ. 382 సంధి గ్రంథ రచయిత ఎవరంటే మనకు ఒకసారి దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. భూతకాలిక అసమాపక క్రియ అంటే ఏంటంటే ఇది మనకు ఇకారాంతమై ఉంటుంది. ఇట్లా ఇకారాంతమై ఉంటుంది, ఇకారాంతమై అర్థం అంటే ఇకారాంతమై ఉంటుంది. అంటే ఇట్ అనే ఇట్ ఇత్ అనే ఏంటంటే మనకు హస్వ ఇకారం. ఇత్ ఇత్ అంటే ఏంటంటే మనకు హస్వ ఇకారం, ఇట్ కాదు ఇత్, హస్వ ఇకారం, హస్వ ఇకారం. ఎగ్జాంపుల్ ఏంటంటే తిని, తాగి, చదివి, చూచి. ఏంటి తిని ఇక్కడ ఈ, తాగి ఈ, చూచి ఈ, ఇంకా చదివి ఈ, ఇట్లా ఇకారాంతాలు ఇవన్నీ కూడా ఇకారాంతాలు. దీనిని మనం ఏమంటారంటే త్వార్థాలని అనడం జరుగుతుంది. నెక్స్ట్ సంధి గ్రంథ రచయిత, సంధి గ్రంథ రచయిత ఎవరంటే మనకి ఇక్కడ సంధి గ్రంథ రచయిత కోరాడ రామకృష్ణయ్య, కోరాడ రామకృష్ణయ్య, కోరాడ రామకృష్ణయ్య. కోరాడ రామకృష్ణయ్య. నెక్స్ట్ 383 మనకు స్త్రీవాడ, స్త్రీవాద, స్త్రీవాద దృక్పథంతో వచ్చిన మొదటి నవల. స్త్రీవాద దృక్పథంతో వచ్చిన మొదటి నవల ఏంటంటే మనకు జానకి విముక్తి. ఎవరు రాశారు ఇది? జానకి విముక్తి ఎవరు రాశారు? మనకు ముప్పాళ్ళ రంగనాయకమ్మ. ఎవరు? ముప్పాళ్ళ రంగనాయకమ్మ, రంగనాయకమ్మ చాలా ఫేమస్ రైటర్ మిత్రులారా మనకు రంగనాయకమ్మ. నెక్స్ట్ ఒక స్త్రీ రాజకీయంగా, ఒక స్త్రీ రాజకీయంగా సమాజంలో ఎలా ఉందో చిత్రించిన నవల. ఒక స్త్రీ రాజకీయంలో ఎలా ఉందో చిత్రించిన, సమాజంలో ఎలా ఉందో అని చిత్రించిన నవల ఏంటంటే సమత. ఏంటి మిత్రులారా? సమత. ఎవరు రాశారు ఇది మరి? సమత మనకు కొలకలూరి హినాక్, కొలకలూరి హినాక్, సమత కొలకలూరి హినాక్. నెక్స్ట్ క్వశ్చన్ ఫెమినిస్టు సైద్ధాంతిక తాత్వికతలో నవలా రచన చేసిన, ఫెమినిస్టు సైద్ధాంతిక తాత్వికతలో నవలా రచన చేసిన రచయిత్రి ఇక్కడ ఎవరంటే మనకు ఓల్గా. ఓల్గా ఫెమినిస్ట్ అంటే స్త్రీవాద సైద్ధాంతిక తాత్వికతలో నవలా రచన చేసిన రచయిత్రి మనకు ఇక్కడ ఓల్గా. నెక్స్ట్ పెట్టుబడిదారి పెట్టుబడిదారి పెనిమిటిని సర్ఫ్లో నానబెట్టి పైనుండి కిందికి జాడిద్దాం అనే మనకు కొన్ని స్త్రీవాదకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇట్లారా. పెట్టుబడిదారి పెనిమిటిని సర్ఫ్లో నానబెట్టి పైనుండి కిందికి జాడిద్దామని తన అసహనాన్ని వ్యక్తం చేసింది ఎవరంటే చెల్లపల్లి స్వరూపారాణి. చెల్లపల్లి స్వరూపారాణి, చిల్లపల్లి స్వరూపారాణి గుర్తుపై ఇట్లాంటి క్వశ్చన్ కొటేషన్లు అడగడం జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ 377 ఏ పరదాల చాటున ఎంత నైరాశ్యం గూడు కట్టుకుని ఉందో, ఏ పరదాల చాటున ఎంత నైరాశ్యం గూడు కట్టుకుని ఉందో, ఎన్ని బురకాల చాటున ఎన్ని కన్నీళ్ళ సముద్రాలు ఉన్నాయో అని అన్నది ఎవరంటే మనకి ఇక్కడ ఇది ఒక ముస్లిం రైటర్ మిత్రులారా మనకు షాజహానా. షాజహానా ఎవరు? షాజహానా, షాజహానా ఏమంటుందంటే ఏ పరదాల చాటున ఎంత నైరాశ్యం గూడు కట్టుకుందో, ఎన్ని బురకాల చాటున ఎన్ని కన్నీళ్ళ సముద్రాలు ఉన్నాయని అంటుంది. ఎందులో అంటే మనకు ముసుగు తీసి చూడు, ముసుగు తీసి చూడు, ముసుగు తీసి చూడు అనే కవితలో మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు కొటేషన్ చూసుకుంటే రెండు కళ్ళ నుంచి చూపులు సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరగాడుతూ ఉంటాయి. రెండు కళ్ళ నుంచి చూపులు సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరగాడుతూ ఉంటాయి అని అన్నది ఎవరంటే మనకు జయప్రభ. చూపులు అనే కవితలో జయప్రభ చూపులు అనే కవితలో అంటుంది, చూపులు అనే కవితలో అంటుంది.
రెండు కళ్ళ నుంచి చూపులు సూదల్లా వచ్చే మాంసపు ముద్దలపై విచ్చరవిగా తిరుగుతాయని, అంటే పురుషుల మీద ఉన్నటువంటి అసహనాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ 389 స్త్రీవాదంలో విప్లవ కవిత్వాన్ని రచించిన కవిత్రి. స్త్రీవాదంలో విప్లవ కవిత్వాన్ని రచించిన కవయిత్రి ఇక్కడ ఎవరంటే మనకు విమల. ఎవరంటే విమల, ఇతనే ఒంటిల్లు విమల అని కూడా అంటారు. విమల ఒంటిల్లు విమల అని కూడా అంటారు. నెక్స్ట్ కుక్కర్స్ విజిల్స్లోనే 390 కుక్కర్స్ విజిల్స్లోనే మనోజ్ఞ సంగీతం వింటాను అన్నది ఎవరు? కుక్కర్ విజిల్స్లోనే మనోజ్ఞ సంగీతం వింటాను అన్నది ఎవరంటే మనకు మందరపు హైమావతి. మందరపు హైమావతి లేదా హేమావతి, మందరపు హైమావతి లేదా హేమావతి. కుక్కర్ స్థితిలోనే మనోజ్ఞ సంగీతం వింటాను అని అన్నది. నెక్స్ట్ 391 పాటిబండ్ల రజని రచనలు. పాటిబండ్ల రజని రచనలు ఒకసారి చూసుకుంటే మనకు అభర్షన్ స్టేట్మెంట్ అలాగే స్వరస్థానం ఇంకా ఎర్రజాబిల్ల ఎరిన ఇంకా కొన్ని రచనలు ఉంటాయి మిత్రులారా, అవి కామెంట్ చేయండి. ఎర్రజాబిల్ల ఎరిన. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు వామనుడి మూడో పాదం రచయిత 392 మనకు ఎవరంటే జయప్రభ. ఇవి కూడా కొన్ని రచనలు ఉంటాయి మిత్రులారా, కామెంట్ చేయండి. మనకు జయప్రభ వామనుడి మూడో పాదం వరకు ఇక్కడ ఇక్కడ అన్ని చెప్పలేను, కొన్ని కొన్ని చెప్పుకుంటూ పోతున్నా. జయప్రభ. నెక్స్ట్ హిమాలయోత్తుంగ శృంగం నీ బతుకు ఉమాపతి నృత్యరంగం అన్నది ఎవరు? హిమాలయోత్తుంగ శృంగం నీ బ్రతుకు ఉమాపతి నృత్యరంగం అన్నది ఎవరు? ఇక్కడ మనకు అడవి బాపిరాజు చాలా ఫేమస్ ఐటమ్ ఇస్తారు మనకు అడవి బాపిరాజు. హిమాలయోత్తుంగ శృంగం నీ బతుకు ఉమాపతి నృత్యరంగం అన్నది ఎవరంటే మనకు అడవి బాపిరాజు. నెక్స్ట్ 394 కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అన్నది ఎవరు? మనకు ఎవరంటే బసవరాజు అప్పారావు. ఇవి జాతీయోద్యమ కవిత మిత్రులారా, బసవరాజు అప్పారావు. ఇది జాతీయోద్యమ కవిత్వ నేపథ్యంలో భాగంగా చెప్పినటువంటి జాతీయోద్యమ కవిత్వం. నెక్స్ట్ శ్రీగాంధి నామం మర్వాం మర్వం సిద్ధం జైలుకి వేర్వాం వేర్వాం అని పలికింది ఎవరు? ఇది కూడా జాతీయోద్యమ కవిత్వమే. మనకు శ్రీగాంధి నామం మర్వాం మర్వం సిద్ధం జైలుకి వేర్వాం వేర్వాం అని పలికింది ఎవరంటే ధామరాజు పుండరీకాక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కొటేషన్ 396 మాకొద్దీ తెల్ల తొరతనము అందరూ తెలిసిందే, చాలా ఫేమస్, ఎన్నోసార్లు అడగడం జరిగింది. ఎవరు మరి? గరిమెల్ల సత్యనారాయణ. చాలా ఫేమస్ అంటారా మాకొద్దీ తెల్ల తొరతనము, గరిమెల్ల సత్యనారాయణ. నెక్స్ట్ 397 నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చేయే కానీ నాకేటి వెరుపు అంటాడు. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చేయే కానీ నాకేటి వెరుపు అన్నది ఎవరండి? మనకు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఎక్కడ? కృష్ణపక్షం. ఇది భావకవిత్వం. మనకు ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. నెక్స్ట్ 399 భావకవిత్వ ధోరణిలో వెలువడిన తొలి ఖండకావ్యం. భావకవిత్వ ధోరణిలో వెలువడిన తొలి ఖండకావ్యం ఏంటంటే మనకు తృణకంకణం. ఎవరు రాశారు ఇది? తృణకంకణం రాయప్రోలు సుబ్బారావు. మనకెవరు ఆద్యుడు అంటే రాయప్రోలు సుబ్బారావు. భావకవిత్వానికి ఆద్యుడు ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. మరో గురిజాడ ఇద్దరు ఉంటారు, రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ 399 ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి అని పలికింది ఎవరు?
ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగసింది గోదావరి అని పలికింది ఎవరు అంటే మనకు అడవి బాపిరాజు. అడవి బాపిరాజు. నెక్స్ట్ 400 క్వశ్చన్ మనకు, భావకవిత్వంలో ప్రధానమైన స్థానం దేనికి ఉందంటే, మొత్తం ఇలా మనకు 6 శాఖలు అని చెప్పినాయి కదా, 6 శాఖలుగా దీన్ని విభజించడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి ప్రణయ కవిత్వం, రెండు దేశభక్తి కవిత్వం, మూడు ప్రకృతి కవిత్వం, నాలుగు సంఘ సంస్కరణ కవిత్వం, ఐదు భక్తి కవిత్వం, ఆరు స్మృతి కవిత్వం. ఓకేనా మిత్రులారా, మనకు ఇవి 400 క్వశ్చన్ల వరకు ఈరోజు చెప్పుకోవడం జరిగింది. మిత్రులారా, ఇంకా కొన్ని జనపద విజ్ఞానానికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు మిత్రులారా, అవి నేను మరొక వీడియోలో చేస్తాను. మొత్తం ఇక్కడ వరకు మిత్రులారా మనం అనుకున్నట్టు 400 క్వశ్చన్లు అయిపోయినాయి. ఇంకా చిల్లర ఉన్నాయి, ఇంకా 40 క్వశ్చన్లు దాకున్నాయి మిత్రులారా. అంటే కొన్ని ముఖ్యమైన నీసే చాలా ఉన్నాయి క్వశ్చన్లు, కొన్ని 100,000 ఉంటాయి, బట్ కొన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇందులో నేను వీడియోల రూపంలో మీకు అప్డేట్ చేయడం జరిగింది. మిత్రులారా, మీరు ఈ వీడియోలన్నీ పూర్తిగా చూడండి. ఈ వీడియో కూడా కొత్తగా చూస్తున్నారైతే కింద డిస్క్రిప్షన్లో నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోలన్నీ క్లాసులన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మిత్రులారా. తప్పకుండా వీడియోలన్నీ చూడండి మిత్రులారా. మనకు పిహెచ్డీ ఓయూ పిహెచ్డీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఇంకా కొన్ని రాబోయే రోజుల్లో హెచ్సియూ పిహెచ్డీ కూడా కంపల్సరీ రిలీజ్ అవుతుంది మిత్రులారా. ఆ క్వశ్చన్ పేపర్లు కూడా నేను చేయడం జరిగింది, హెచ్సియూ పిహెచ్డీ కూడా చేయడం జరిగింది, ఎంఫిల్ పేపర్లు చేయడం జరిగింది మిత్రులారా. అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, నేను చూడండి. ముందు నెట్ ఎగ్జామ్ అయిపోగానే ఓయూ పిహెచ్డీకి ప్రిపేర్ అవ్వండి తప్పకుండా. అందులో కూడా తెలుగులో సీట్లు ఉంటాయి. కేటగిరీ 1 అయిపోయిన తర్వాత కేటగిరీ సీట్లు అన్నిటి ఫిలప్ చేయడం జరుగుతుంది, వాటికి ఎగ్జామ్కి రాయడం జరుగుతుంది, అందులో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ సెలెక్ట్ అయిన వారికి తప్పకుండా సీట్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. సో నేను ఆ వీడియో కూడా పిహెచ్డీ వీడియో కూడా ఇంతగా దీనికంటే నిన్న చేయడం జరిగింది. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. అందరికీ ఈ విషయం అనేది ఉపయోగపడుతుందని మిత్రులారా ఆశిస్తున్నాను. అందరికీ తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు వీడియోని